వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకమర్రి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని జ్యోతిరావు పూలే కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. హలో గణేష్, నమస్తే. పటాన్చర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పాట శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పాట శ్రీనివాస్ గౌడ్ కోసము మా తెల్లాపూర్ మున్సిపాలిటీ సంబంధించి మరి నాలుగవ రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి కొమరం జ్యోతిరావు పూలే కాలనీలో రొద్దున 8 గంటల నుంచి ఇప్పటి వరకు మరి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాము. ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గడప గడపకు ఇంటింటికి వెళ్తూ ఉంటే మరి ఇక్కడున్న చాలామంది కూడా ఇక్కడ వచ్చి కిరాయిలకు ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు, నివాసం ఉంటూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన విధానం ఎలా ఉందంటే మరి రోజు చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి వాళ్ళది. మరి ఇద్దరు ఇంట్లో ఆళ్ళు మొగలు పని చేస్తే కానీ వాళ్ళ ఇల్లు గడవలేని పరిస్థితి అలా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఏదైతే కాంగ్రెస్ సోనియా గాంధీ గారి 6 గ్యారంటీ పథకాలను ప్రకటించో గడప గడపకు ఆల్రెడీ గతంలోనే నెల ముందే ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ 6 గ్యారంటీ పథకాలను వాళ్ళే ప్రచారం చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మేము ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళ ముఖంలో చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఇసుకి బేజారయ్యి మరి ఇక్కడున్న కూలీ నాలి చేసుకునే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ఉప్పులు పప్పులు నూనె వంటకు సంబంధించిన మరి అన్ని దినుసులు కూడా ఇవాళ ఎంతో ప్రియమైనవి. ఇవాళ చింతపండు కొనాలన్నా చాలా కష్టం ఉంది. మరి అలమెలిగడ్డ కూడా ఇవాళ మార్కెట్లో 400 రూపాయల కిలో ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు.